ఈ రోజు రసం ఫోడ్రేరా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1/2 కప్ తీసుకోండి. ధనియాలు నేను 1/2 కప్పు కొలతగా తీసుకున్నాను. ఈ 1/2 కప్పు ధనియాలు, కందిపప్పు 1/4 కప్పు. కందిపప్పు నేను కొలత తీసుకుని ఈ గిన్నెలో వేసుకున్నాను. ఎండుమిర్చి 1/15 తీసుకోండి. కర్రీ లీవ్స్ 1/15 ఆకులు, 1/20 ఆకులు తీసుకోండి. ఇలా పెట్టుకోండి. జీలకర్ర 1/4 కప్పు. చూసారు కదా, నేను ఇలా తీసుకుని పెట్టుకున్నాను. ఆవాలు 1 టేబుల్ స్పూను, ఆవాలు తీసుకుని దీనిలో పెట్టాను. మిరియాలు 1 టేబుల్ స్పూను, మిరియాలు 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూను, ఇంగవ 1/2 టేబుల్ స్పూను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇలా ధనియాలు వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇవి సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. మారితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. దీనిలోనే మనం ఈ ఆవాలు కూడా వేసేసుకుందాం. జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఈ మెంతులు కూడా వేసేసుకుందాం. ఈ మిరియాలు కూడా వేసుకుందాం. వీటన్నిటిని కూడా మాడకుండా చక్కగా వేయించుకోండి. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగాక దీనిలోనే ఈ కరివేపాకు కూడా వేసేసుకుని వేయించుకుందాం. ఈ మిరపకాయలు కూడా వేసేసుకుందాం. మీకు ఇలా కలిపి వద్దనుకుంటే అన్నీ కూడా వేరువేరుగా వేయించుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా కలిపి తెలియట్లేదు వేగిని అనుకుంటే వేరువేరుగా కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి, చక్కగా వేగిపోయినాయి కదా. వీటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు అదే దానిలో ఈ కందిపప్పును కూడా కొద్దిగా వేయించుకుందాం. ఇప్పుడు మనకి ఈ కందిపప్పు కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవన్నీ కూడా ఒక పళ్ళెంలోకి తీసుకున్నాం కదా, ఇవన్నీ ఈ చల్లబడ్డాక మనం ఒక మిక్సీ జార్ తీసుకుని మెత్తని పౌడర్గా చేసుకుని, ఆ పౌడర్ చేసుకునేటప్పుడు ఈ పసుపు ఇంగువ కూడా వేసేసుకుని మనం మెత్తని పౌడర్ చేసేసుకుందాం. చూసారు కదా, నేను ఇట్లా మెత్తగా పౌడర్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనకి రసం కుమ్మగుమ్మలాడే మంచి స్మెల్ వస్తుంది. గుమగుమలాడే రసం పౌడర్ రెడీ అయిపోయింది. మనం రసం తయారు చేసుకున్నప్పుడల్లా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇలా ఒక సీసాలో మనం దీన్ని జాగ్రత్తగా పెట్టేసేసుకుంటే మనకి ఎన్నాళ్ళైనా కూడా నిల్వ ఉంటుంది, చక్కగా వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.